సార్ ఎలైన్స్ క్లబ్ నార్త్ క్లబ్ నుంచి మాట్లాడుతున్నాను మేము విశాఖపట్నం నుంచి మేము గత 10 సంవత్సరాలు చేస్తున్నాము ఈ 2 సంవత్సరాల కరోనా మూలంగా మేము చేయలేకపోయాం కోడు ప్రభావం వల్ల ఈ సంవత్సరం మళ్ళీ స్టార్ట్ చేసామండి ఇక కంటిన్యూ చేస్తాం దీంతో పాటును మాతో పాటు కూడా డిఎస్పి ఇన్ఫ్రా డెవలపర్స్ కూడా వాళ్ళు కూడా దీనికి సహాయం అది చేశారండి ఆర్థికంగాను చాలా బాగా జరుగుతుందండి భక్తులందరూ భక్తులందరికీ ప్రసాదం బిస్కెట్ ప్యాకెట్లు దగ్గరుండి పంచుతున్నాం సార్ మాది ఎలయన్స్ క్లబ్ విశాఖపట్నం నార్త్ సార్ దాంతోపాటు డిఎస్పి ఇన్ఫ్రా డెవలపర్స్ వారు కూడా దీంట్లో ఆర్థిక సహాయం చేసి దీంట్లో మాతో పాటు వాళ్ళు పాలు పంచుకున్నందుకు వాళ్ళకు కూడా మా ధన్యవాదాలు సార్ అంటే ఉదయం ఎన్ని గంటలకు ఏర్పాటు చేశారు స్టాల్ మేము ఉదయం తెల్లవారు 8 గంటలకు వచ్చి స్టాల్ కట్టాం సార్ ఇక్కడ ఎందుకంటే ప్రతి చోట స్టాల్ అందరూ కట్టారు ప్లేస్ కొద్ది దొరకడం కష్టంగా ఉంది మేము ఉదయాన్నే వచ్చి దీన్ని అంతా ఏర్పాటు చేసుకొని దగ్గర దగ్గర ఒక 20,000 బిస్కెట్ ప్యాకెట్లు పంచుతున్నాం సార్ ప్రజలకి జనాలకి భక్తులు మేము ఇది స్టాక్ అయిపోయినంత వరకు అలా పంచుతూనే ఉంటాం సార్ మాకు రాత్రి 8-9 అవ్వచ్చండి టైం 20,000 సార్ భక్తుల సంఖ్య ఎలా ఉంది సార్ ఉదయం భక్తులు చాలా బాగుందండి ఈ సంవత్సరం చాలా పోటెత్తి వస్తున్నారు ఇంకా ఇప్పుడు 5-5.5 ప్రాంతం కాబట్టి ఇంకా ఇప్పుడు ఇంకా జనాలు వస్తారండి ఇప్పుడు వచ్చింది ఇంకా 25% ఇంకో 75% జనాలు వస్తారండి బిస్కెట్స్ డిఎస్పి ఇన్ఫ్రా డెవలపర్స్ వారు మరియు ద్వారకా నగరు మరియు ఎలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ దానికి సంబంధించి ఎలయన్స్ క్లబ్ నార్త్ విశాఖపట్నం వాళ్ళు పంచుతున్నాం అండి ఇందులోని నా పేరు రావణబాబు అండి ప్రెసిడెంట్ని ఈయన సెక్రటరీ రాజు గారు ఈయన డిఎస్పి ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండీ గారు ధనుంజయ గారు అలాగే ఈయన ప్రజలర్ గారు అండి శ్రీకాంత్ గారు అలాగే ప్రసాద్ గారు ఏవిఎస్ ప్రసాద్ గారు కానీ డిఎస్పి ఇన్ఫ్రా డెవలపర్స్ నెక్స్ట్ శ్రీనివాస్ గారు అని చెప్పేసి ఆయన కూడా డిఎస్పి ఇన్ఫ్రా డెవలపర్స్ పార్ట్నర్స్ అండి ఈయన మన మిమిక్రీ ఆర్టిస్ట్ షూటింగ్ లో కూడా సినిమాల్లో నాటిలో కంద్రపాల సినిమాలు వేశారు గురువు గారు అలాగే మా పాత ఆయన సెక్రటరీ అండి లాస్ట్ ఇయర్ అదండి ఏదేమైనప్పటికి కూడా ఈ సింహాసల గిరి ప్రదక్షిణ అయ్యేటటువంటిది విశాఖపట్నంకి అలా వెన్ను తెచ్చినటువంటిది ఎందుకంటే దేశంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద ప్రదక్షిణ అనేది జరగలేదు మన విశాఖపట్నం ఒక గర్వకారణం ఈ గిరి ప్రదక్షిణ అనేటువంటిది కొన్ని లక్షల మంది ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నారు వాళ్ళందరికీ కూడా సేవ చేసే భాగ్యాన్ని మాకు కల్పించారు ఎలయన్స్ క్లబ్ నార్త్ తరఫున మేము ఈ సేవా కార్యక్రమం చేస్తున్నాం మాకు సహాయ సహకారాలు చాలామంది అందించారు వాళ్ళందరికీ కూడా పేరు పెరిగిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సింహసహాసల గిరి ప్రదక్షిణ మన విశాఖపట్నానికి అవన్నీ తెస్తుందని మన విశాఖపట్నం కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచం నలుమూలల దేశవ్యాప్తంగా కూడా ముందుకు సాగుతుందని నేను ప్రగాఢంగా నమ్ముతూ మాకు అవకాశం కల్పించినందుకు ఆ సింహాద్ర అప్పన్న స్వామికి మరొకసారి మేము వినమ్రంగా వేడుకుంటున్నా అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యంగా ఉండాలని ఈ విశాఖపట్నానికి మంచి పేరు రావాలని ఇంకా అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ ధన్యవాదాలు కరోనా వల్ల భక్తులు కూడా నిలిపివేశారు ఈ సంవత్సరం భక్తులు ఏ విధంగా పోటెత్తారు బస్సులు అంటే మరి వస్తాం మరి కరోనా అంటే మనకు తెలియదు ఏం లేదు ఇటువంటి గిరి ప్రదక్షిణే క్యాన్సిల్ అయిపోయింది ఇదే కాదు ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది మరలా స్టార్ట్ అవుతుంది చక్కగా అందరూ కూడా భక్తులందరూ కూడా అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ నేపథ్యంలోనే మళ్ళీ గిరి ప్రదక్షిణ చేయడం జరిగిందనే మాట అండి ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మనందరూ కూడా మాస్కులు ధరించాలి మాస్కులు ధరించి శానిటైజర్ వాడుతూ మనం మన జాగ్రత్తలు మనం తీసుకుంటే కరోనా మనల్ని ఏమి చేయదు అనేటటువంటిది పెద్దలు చెప్తున్నారు డాక్టర్లు చెప్తున్నారు ప్రతి క్షణం కూడా మీరందరూ అప్రమత్తంతో ఉండండి ఏదో నాకేం అవదలే నేను ఏమి అవుదా అని మాత్రం అనుకోవద్దనేసి డాక్టర్లు అందరూ కూడా సూచనలు ఇస్తున్నారు ఆ సూచనల మేరకు మేము కూడా ఇప్పటి వరకు మాస్కులు పెట్టుకున్నాం మీ కెమెరా ముందుకు వచ్చాం కాబట్టి జస్ట్ తీసాం తప్ప మేము మాస్కులు పెట్టుకునే సర్వీస్ చేస్తున్నాం శానిటైజేషన్ చేసుకుంటున్నామండి ఏదేమైనప్పటికి కూడా మీ సిక్యూబ్ అలాగే ట్రూత్ న్యూస్ ఛానల్ వారికి మేము ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మీరు లేకపోతే ఇంత ఎన్ని కార్యక్రమాలు చేసినా ప్రజలకు తెలియదు ప్రపంచానికి తెలియదు కాబట్టి మీ ద్వారా మేము ప్రపంచానికి తెలియజేస్తున్నాం అలాగే మన విశాఖపట్నం ఘనతను కూడా మీరే ప్రపంచానికి తెలియజేస్తున్నారు అందుకోసం మీడియా వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా పేరు మైల్పల్లి శ్రీనివాసరావు అండి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ సౌత్ ఇన్ఛార్జ్ ఈరోజు వరనరసింహస్వామి గిరి ప్రదక్షిణకి మన ఉత్తరాంధ్ర ఆశీస జనవాహిని ఉదయం 6 గంటల నుంచి గిరి ప్రదక్షిణ చేస్తున్నారు వారందరికీ ఉత్తరాంధ్ర ప్రజలందరికీ ఆ వరనరసింహస్వామి అష్టైశ్వర్య ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కోరుకుంటున్నాం
ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ వివిధ స్థలాల్లో పులిహోర మజ్జిగ అదేవిధంగా మెడిసిన్స్ ఈ గిరి ప్రదర్శన చేసే భక్తులకి పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ భక్తులందరూ ఉత్తరాంధ్ర కాకుండా మిగతా చోట్ల నుంచి కూడా వచ్చు స్వామివారికి వారి యొక్క భక్తిని చెప్పుకో విధంగా చెప్పుకున్న చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ వృద్ధులు కానీ చాలామంది వయో ప్రదేశాలతో ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. వారందరికీ వరనరసింహస్వామి అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మేము కోరుకుంటున్నాం. ఉదయం మేము 11 o'clock ఓపెన్ చేసామండి. ఇది భక్తులు అంటే అయిపోయినంతవరకు కార్యక్రమం కార్యక్రమం 12:30 అవుతుంది అనుకుంటున్నాం. అంతవరకు కూడా ఈ స్టాల్ ఉంటుంది. సుమారు ఈ భక్తులు 50,000 పైన వచ్చారండి ఉదయం 11 గంటల నుంచి. ఈరోజు 50 మంది పంచామండి. జై కేజ్రీవాల్. Thank you.